ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తనల గ్రంథము 31వ కీర్తన 7వ వచనం. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు, కావున నీ కృపను బట్టి నిత్యము ఆనందభరితుడనై నేను సంతోషించదను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకములో నీ చుట్టూ ఉన్నటువంటి వారు నీ బాధలను అలాగే చూస్తూ ఉంటారు. ఒకవేళ శారీరకమైనటువంటి బాధ, వేదన, అనారోగ్యము పైకి కనిపించేటువంటివి ఏమైనా ఉంటే చూసేటువంటి వారు అనేకులు ఉన్నారు. దానిని బట్టి సంతోషించేటువంటి వారు కూడా లేకపోలేదు. నువ్వు బాధలో ఉంటే చాలామంది సంతోషిస్తూ ఉంటారు. ఇంకా ప్రాణ బాధలు అనగా పైకి కనిపించకుండా హృదయంలో ఉండేటువంటి అనేకమైన బాధలు ఉంటాయి. ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితులు, బాధలు, వేదనలు ఉంటాయి. వాటన్నింటినీ కూడా ఈ లోకంలో ఉండేవారు చూస్తూ ఉండొచ్చేమో, కానీ నీ దేవుడు చూస్తూ కనిపెడుతూ ఊరుకుండేటువంటి దేవుడు కాడు. యేసుక్రీస్తు వారు ఆయన నీ బాధలన్నింటిలో నుండి విడుదల చేయడానికి తన కృపను నీ మీద కుమ్మరించేటువంటి దేవుడు. నీవు దానిని గమనించి సంతోషమైన మనసు కలిగి దేవుని యందు ఆనందముగా జీవించండి. నీ బాధను ఇతరులు చూడాలని, ఇతరులు పరామర్శించాలని కోరుకోవద్దు. అవసరం లేదు. వారు చూసినా ఇంకా వారు ప్రక్కకి వెళ్ళిపోయి ఆనందించే వాళ్లే. కానీ నీ బాధను అర్థం చేసుకొని, నీ అంతరంగంలో ఉండేటువంటి వేదనను అర్థం చేసుకొని నిన్ను ఆదరించేటువంటి వారు చాలా అరుదు, చాలా తక్కువ. సో ప్రియ దేవుని బిడ్డ, నీ బాధని దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ ప్రాణ బాధలను ఆయన చూస్తూ ఉన్నారు. ఆయన కృపతో నిన్ను అభిషేకించి, బలపరిచి, స్వస్థపరిచి, నిన్ను ఉత్సాహముగా లేవనెత్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నారు. నీవు సంతోషపడాల్సిన విషయం ఏంటి అనంటే, నీ ప్రభు కృప నిన్ను ఎప్పుడు కూడా విడిచిపోదు. ఆ ప్రభు యొక్క కృప నీ మీద ఉంది అని సంతోషించు, ఆనందించు, ఆనంద హృదయాన్ని కలిగి ఉండు. దేవుడు నిన్ను గొప్పగా దీవిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ బాధ ఈరోజు ఏమైందో నీ దేవునికి తెలుసు. నీ ప్రాణ బాధలన్నీ ఆయనకు తెలుసు. నీవు నీ బాధలో నుండి విడుదల పొందాలంటే దేవుని కృప మాత్రమే. ఈ లోకంలో ఉండేటువంటి మనుష్యులు కొంతవరకే నీకేమైనా చేయగలరేమో. బాధ పెట్టేవాళ్ళే ఎక్కువ ఉంటారు, ప్రాణాన్ని కూడా మనస్సుని గాయపరిచే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో ప్రియ దేవుని బిడ్డ, ఆ గాయాలన్నింటినీ మాన్పి నీకు విశ్రాంతినిచ్చే దేవుడు యేసుక్రీస్తు వారు. దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యాన్ని చూస్తున్నటువంటి బిడ్డల జీవితాలలో ఏ బాధలు ఉన్నాయో, శారీరకము, మానసికముగా ప్రాణ బాధలు ఎన్ని ఉన్నాయో ప్రభువా, మీరే దృష్టించండి నాయన. మీరే కనిపెట్టమని అడుగుచు ఉన్నాము తండ్రి. మీ కృపా కనికరములతో బిడ్డలను ఆదరించమని ప్రార్థన చేయచు ఉన్నాము నాయన. అయ్యా మీరే సహాయము చేసి, అయ్యా ప్రతి బాధ నుండి నాయన విడుదల కలిగించి, ఈ దినము సంతోషముతో, సమాధానముతో, అయ్యా ఆనందముతో నింపమని ప్రార్థన చేయచు ఉన్నామయ్యా. ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో అయ్యా చూసినటువంటి ప్రతి బిడ్డని నాయన ప్రభు మీరే సంతోషింప చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.